మీరు ఈ మధ్య వెంకటేశ్వర స్వామి మీద దుష్ప్రచారం మొదలెట్టారు. అది చాలా బాధాకరంగా ఉంది. నాకు వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం, కలియుగ దైవం. నాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, హిందీ వాళ్ళకి, అన్ని భాషల వాళ్ళకి కూడా ఆయన ఆరాధ్య దైవం. ఆరాధ్య దైవం మీద దుష్ప్రచారం మొదలెట్టారు మీరు. మీరు మొదలెట్టడం ఆలస్యం. పచ్చడబ్బాలు డిబేట్లు మొదలెట్టేసేయి. మీ దగ్గర జన సైనికులు ఉన్నారు కదా సార్, మీ దగ్గర ఉన్నారు కదా, మీ కార్యకర్తలు ఉన్నారు కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాని ద్వారా కనీసం వివరాలు తెప్పించుకున్నా మీరు చెప్పే ప్రసంగాల్లో వాడుకోండి అటువంటివి. అలా కాకుండా ఎవడో కాగితం మీద రాసిస్తే చదివేసి మీరెందుకు అప్రతిష్ట పాలవుతారు? పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి మీద పెట్టారు, ఆ తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నారు. అసలు ఫ్యాక్ట్ అనేది చెక్ చేసుకుంటున్నా మీరు. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో అఫీషియల్గా పెట్టింది, భక్తుల నుండి 10,000 తీసుకుని శ్రీవారి దర్శనం చేయిస్తారు, రసీదు కూడా ఇవ్వరు, రోజుకి ఎంత కలెక్ట్ చేస్తున్నారో లెక్కపత్రం ఉండదు. ఆ డబ్బులు టీటీడీకి వెళ్ళాయా అంటే కాదంట, శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి అందులో వేస్తున్నారంట. అప్పటి నుంచి అట్నుంచి ఆ డబ్బు ఎడిపోతుందో తెలియదు, అంత జగన్మాయ అని వాళ్ళు ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు. ఇది ఫేక్. ఆ మరుసటి రోజే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు శ్వేతపత్రం అంటారు, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన వివరాలు అనేది లెక్కలు, కావాలంటే మీకు కొరియర్ చేస్తాను, పంపించమంటే పంపిస్తాను, మీ జైన సైనికులకు పంపించమన్నా పంపిస్తాను, వివరాలన్నీ ఇందులోనే ఉన్నాయి. ప్రతి ఒక్క పైసాకి కూడా లెక్కలు ఉన్నాయి ఇందులో. ఆడిట్ రిపోర్ట్ ఇది శ్రీవారి ట్రస్ట్కి సంబంధించింది. అసలు శ్రీవారి ట్రస్ట్ని ఏర్పాటు చేసింది ఎవరో తెలుసా పవన్ కళ్యాణ్ గారు? అరే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొందరు నాయకుల్లారా? నిజాలు తెలుసుకోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద దుష్ప్రచారం చేయడం తగదు మీకు. అసలు శ్రీవాణి ట్రస్ట్ను ఏర్పాటు చేసింది అప్పటి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీవారి ట్రస్ట్ను ఏర్పాటు చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీ పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన శ్రీవారి ట్రస్ట్ని భ్రష్ట్ పట్టిస్తారా మీరు? రాజకీయ లబ్ధి కోసమే కదా ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నది వెంకటేశ్వర స్వామి వారి మీద. సరే, టీటీడీని పారదర్శకంగా నడిపించడానికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే టీటీడీ వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు. అప్రైజల్ నోట్, ద ట్రస్ట్ హాస్ బీన్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ బై ద కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 12E ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బై రిజిస్ట్రేషన్ నెంబర్ CIT బ్రాకెట్ ఈ హైదరాబాద్ 12AA ఆబ్లిక్ 2019-20 ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ 10522. ఇది శ్రీవారి ట్రస్ట్ ని 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. ఇదిగో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ₹2,273 భజన మండపాలు, భజన మందిరం స్మాల్ టెంపుల్స్ అన్నమాట, చిన్న దేవాలయాలు. సేవా ఫౌండేషన్ సమరస్త సేవా ఫౌండేషన్ SSF హ్యాస్ టేకెన్ అప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 320 చిన్న దేవాలయాల్ని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ తీసుకున్నది, పనులు మొదలెట్టింది. శ్రీవారి ట్రస్ట్లో 31/5/2023 అంటే కిందటి నెల, ఇది జూలై, ఇది జూన్, కిందటి నెల వరకు శ్రీవారి ట్రస్టుకు FDRలుగా 602 కోట్ల 60 లక్షల రూపాయలు వివిధ జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి. SBI అకౌంట్లో 199.65 కోట్ల ఉంది. ఇంట్రెస్ట్ వడ్డీ కింద 36,51,000 రూపాయలు వడ్డీ వచ్చింది. అందులో వివిధ దేవాలయాల పునరుద్ధరణ కోసం 120 కోట్ల 24 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయటం జరిగింది. అందులో టీటీడీకి సంబంధించిన దేవాలయాలకి 67 కోట్ల 30 లక్షల రూపాయలు, వేరే దేవాలయాల జీర్ణోద్ధారణకి అభివృద్ధికి 52 కోట్ల 94 లక్షల రూపాయలు కేటాయించారు. ఇన్ని పేజీలు ఉన్నది, ఇవన్నీ లెక్కలే. ప్రతి రూపాయికి లెక్కతో సహా ఆడిట్ రిపోర్ట్ ఇదంతా. పవన్ కళ్యాణ్ గారు, ఎవరో రాసి ఇచ్చిన కాగితం చదివేసి మీరు విమర్శ చేశారు. ఇదే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష అని ఒకటి చేశారు, ధర్మ పోరాట దీక్ష అని. ఆ దీక్షకి ఖర్చు తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ములు వాడారు చంద్రబాబు నాయుడు గారు.
ప్రధానమంత్రి మోడీ గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడానికి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సొమ్ము వాడాడు చంద్రబాబు నాయుడు. అధికారిక లెక్కల్లో ఉన్నది, తిరుపతి టీటీడీ బోర్డు లెక్కల్లో ఉన్నది. అటువంటి వెంకటేశ్వర స్వామిని దుర్వినియోగం చేసిన బాబు గారిని సమర్థిస్తున్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎక్కడ న్యాయం పవన్ కళ్యాణ్ గారు? ముందుగా వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పండి, తప్పు జరిగిపోయిందని లెంపలేసుకోండి. ఆ తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బతీశాను, భక్తులకి క్షమాపణ చెప్తున్నానని మరొకసారి చెంపలేసుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేశాను. ముఖ్యమంత్రి గారికి, చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారికి, ట్రస్ట్ బోర్డు మెంబర్లకి అందరికీ పరువుకు భంగం కల్పించేటట్టుగా వ్యాఖ్యలు చేశానని మరోసారి లెంపలేసుకోండి. విషయము పరిజ్ఞానంతో మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు అధికారికంగా లెక్కలుంటే విమర్శించడం ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. అనవసరంగా ప్రజలలో వ్యర్థ ప్రసంగాలు చేసేసి చులకనైపోవద్దు. మీరు చులకనైపోతే, ప్రజల్లో చులకనైపోతే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని సినిమా నటుడుగా అభిమానిస్తాను, రాజకీయ నాయకుడిగా వ్యతిరేకిస్తాను. అందుకని బాధ వేస్తుంది మీరు చులకనైపోతున్నారని. ఆ చేతులు ఊపేసి ఆవేశము అది తగ్గించండి. అది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. అది వెండి తెర వరకే బాగుంటుంది అలా చేయడం. ప్రజలు నచ్చలా, ప్రజల మీరు చేసిన పని ప్రజలకు నచ్చలా, విమర్శిస్తున్నారు మిమ్మల్ని అందరూ. కనుక ఇక నుంచైనా ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు లెక్కలు సరిచూసుకుని, లెక్కలు తెప్పించుకుని మాట్లాడితే చాలా బాగుంటుందని ఆశిస్తాను. జై హింద్.